हाय फ्रेंड्स नेनु मी श्रीनिवासनी ई वीडियोलो मी कोसम कोन्नि लेटेस्ट अंड इंट्रेस्टिंग बिग बॉस अपडेट्स तीसुकोच्चानु अंदुलो मोदटिदि अरियाना ग्लोरी वन वीक ट्रिप कोसम हिमालयस् चेरुकुंदि అక్కడ తన ఒక పెద్ద సాహసం చేయబోతోంది. 41 కిలోమీటర్ల పొడవు గల కౌరీ వ్యాలీ ట్రెక్కింగ్ చేస్తూ హిమాలయస్ కొండలపై 12,763 అడుగుల ఎత్తుకు పర్వతారోహణం చేయబోతోంది అరియానా గ్లోరీ. అండ్ రెండవది దైతడి హారిక అండ్ నోయల్సన్ ఇద్దరు కలిసి నటించిన ఇచ్చిపాడ్ అనే ప్రైవేట్ ఆల్బమ్ ప్రోమోని రిలీజ్ చేశారు. నిజంగానే ఇందులో ఇద్దరు కలిసి ఇచ్చి పడేశారు. ఈ వీడియోకి సంబంధించిన ప్రోమో గూస్ బంప్స్ తెప్పిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అండ్ మూడవది మోనల్ గజ్జర్ నటించిన కాగజ్ సినిమా ఇంకా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటూనే ఉంది. రీసెంట్ గా రాజస్థాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి గౌరవాన్ని దక్కించుకుంది ఈ సినిమా. ఇలాంటి విశేషాలెన్నో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో నుంచి ఒక ర్యాండమ్ సబ్స్క్రైబర్ని నేను నా నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. గ్లోరీ వన్ వీక్ ట్రిప్ కోసం హిమాలయాస్ చేరుకుంది. అక్కడ కౌరీ పాస్ ట్రెక్కింగ్ చేయడం కోసం అన్నింటినీ సిద్ధం చేసుకుంటోంది. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది అరియానా గ్లోరీ. స్టోరీలో తను మాట్లాడుతూ 2-3 డేస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టకపోతేనే ఎందుకు యాక్టివ్గా లేదని అడుగుతారని, ఇప్పుడు ఏకంగా వారం రోజుల పాటు ఇంటర్నెట్ తో సంబంధం లేని ప్రపంచంలోకి వెళ్తున్నానని, ఈ నెల 12వ తారీఖు వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండనని తనను అర్థం చేసుకోవాలని అభిమానులు ఉద్దేశించి చెప్పింది. తిరిగి వచ్చాక ట్రెక్కింగ్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నానని తెలిపింది అరియానా గ్లోరీ. కౌరీ పాస్ ట్రెక్కింగ్ ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అనే చెప్పాలి. ఇందులో భాగంగా 41 కిలోమీటర్ల పొడవు 12,700 అడుగుల ఎత్తుకు పర్వతారోహణం చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ మొత్తం మంచుతో నిండిన పర్వతాల మధ్య నుంచి వెళ్లాల్సి ఉంటుంది. గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. వీటన్నిటికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే కౌరీ పాస్ ట్రెక్కింగ్ చేయాలి. కౌరీ పాస్ అంటే గేట్వే అని అర్థం. గేట్వే టు ద గ్రేట్ హిమాలయాస్ అనే భావం వస్తుంది. 6 డేస్ సమయం పట్టే ఈ ట్రెక్కింగ్ ఉత్తరాఖండ్లోని నందాదేవి నేషనల్ పార్క్ నుంచి మొదలవుతుంది. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఛాలెంజింగ్ ట్రెక్ అని చెప్పొచ్చు. ఈ ట్రెక్కింగ్ లో మంచుతో నిండిపోయిన ఓక్ ఫారెస్ట్ గుండా ప్రయాణం సాగిస్తూ హిమాలయాస్ మౌంటైన్స్ లోని అత్యంత సుందరమైన నందాదేవి, ద్రోణగిరి, నీలకంఠ పర్వతాలని చూడొచ్చు. ఈ ట్రెక్కింగ్ చేయడానికి మార్చి నుంచి మే వరకు అనుకూలమైన సమయం కావటంతో అరియానా గ్లోరీ ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ కోసం హిమాలయాస్ కు వెళ్ళింది. ట్రెక్కింగ్ పూర్తి చేసుకుని హిమాలయాస్ నుంచి తిరిగి వచ్చాక తను చెప్పినట్లుగానే ట్రెక్కింగ్ కి సంబంధించిన పూర్తి వీడియోస్ ని అరియానా గ్లోరీ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసే అవకాశం ఉంది. సో కౌరీ పాస్ ట్రెక్కింగ్ లోని హిమాలయాస్ పర్వతాల అందాలను తొందరలోనూ మనము చూడబోతున్నాం అన్నమాట. బిగ్ బాస్ షోలో మంచి ఫ్రెండ్షిప్ ని ఏర్పరచుకున్న హారిక అండ్ నోయల్ బయట కూడా అదే రిలేషన్షిప్ ను మెయింటైన్ చేస్తున్నారు. షో తర్వాత ఇద్దరు కూడా తమ ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ హిట్స్ కొడుతున్నారు. నోయల్ సెన్ మారదే మారదే ఈ ప్రేమ అంటూ వస్తే హారిక ఒక తెలంగాణ ఫోక్ సాంగ్ రిలీజ్ చేసింది. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారు. వీళ్ళ ఇద్దరు కాంబోల్లో ఇచ్చిపాడ్ అనే పేరుతో వస్తున్న ఈ ఆల్బమ్ కి సంబంధించిన ప్రోమోని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు నోయల్ సెన్. ఇన్ఫినిటమ్ మీడియా ప్రెజెంట్ చేస్తున్న ఈ వీడియో ఆల్బమ్ నిజంగానే ఇచ్చిపడేసింది. ప్రోమో చూస్తున్న వాళ్ళందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది అనటంలో అతిశయోక్తి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, అంత అద్భుతంగా ఉన్నాయి. ప్రోమోలో సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ చాలా బాగున్నాయి. ఇందులో BMW కార్ సీన్స్ అండ్ హారిక వాకింగ్ స్టైల్ అండ్ స్క్రీన్స్ ప్రెజెన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. వీటితో పాటు నోయల్ సీన్ ర్యాప్ చాలా చక్కగా ఉంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హారిక లుక్స్. ఫోక్ సాంగ్ లో పల్లెటూరు అమ్మాయిలా, ర్యాప్ సాంగ్ లో మోడర్న్ అమ్మాయిలా వర్సిటైల్ లుక్ తో కనిపిస్తుంది హారిక. ప్రోమో చూసిన వాళ్ళందరూ ప్రశంసలతో పాటు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ప్రోమోకి సంబంధించిన ఫుల్ వీడియో ఈ నెల 9వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ ఆల్బమ్ నోయల్ కి అండ్ హారికకి బ్లాక్ బస్టర్ కావటం పక్కా అని అర్థమవుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రోమోను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్లి చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మోనల్ గజ్జర్ బాలీవుడ్ లో నటించిన డెబ్యూటెంట్ మూవీ కాగజ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. మోనల్ గజ్జర్ పంకజ్ త్రిపాఠితో కలిసి నటించిన ఈ మూవీ గవర్నమెంట్ సిస్టమ్ లోని తప్పులను ఎత్తి చూపుతుంది. ఇందులో మోనల్ గజ్జర్ నటనను సినీ ప్రముఖులు అభినందించారు. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ చాలా రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ ఇప్పటికీ తన జోర్ని కొనసాగిస్తోంది. రీసెంట్ గా రాజస్థాన్ లోని జోధ్పూర్ లో జరిగిన 7th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ సెరమనీ రోజున నేషనల్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో స్పెషల్ స్క్రీనింగ్ చేసుకున్న ఫస్ట్ మూవీగా నిలిచింది. ఇందులో కాగజ్ తో పాటు రీజనల్, నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిల్మ్స్ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్నాయి.
ఐదు రోజుల పాటు రాజస్థాన్ లో జరిగిన ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఫ్యూచర్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, యానిమేటెడ్ ఫిలిమ్స్ కేటగిరీస్ లో రీజనల్, నేషనల్ అండ్ అలాగే ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పాల్గొని సందడి చేశాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బిగ్ బాస్ అప్డేట్ కి సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుద్దాం.